హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? ఏంటి మంజుష యాస మారిపోయింది అనుకుంటున్నారా? అదేంటండి బాబు, ఈ మధ్య కదా రంగస్థలం అనే ఊరెళ్ళి వచ్చాను, బాగా పట్టేసిందండి. మీకు కూడా అంతే కదండి? అంతేనండి, ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా రంగస్థలం ముచ్చట్లయితేని ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానండి. ఆ అందమైన ఊరిని, ఆ చక్కనైన పాత్రల్ని అస్సలు మర్చిపోలేకపోతున్నాం కదండి. అయితే ఈ రంగస్థలంకి సంబంధించి చాలామందితో మనం మాట్లాడడం కానండి, ఆ ఊరి ప్రెసిడెంట్ గారితో మాట్లాడే ధైర్యం మాత్రం ఇప్పటివరకు ఎవరూ చేయలేదండి. ఇవాళ నేను ఆ ధైర్యం చేయబోతున్నానండి. నాకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందని అనుకుంటున్నారా? రంగస్థలం బ్రహ్మ ఇచ్చారండి. అదేనండి బాబు, మన డైరెక్టర్ సుకుమార్ గారు, ఆయన ఎలాగూ పక్కనే ఉన్నారు కాబట్టి చక్కగా ఆయనతోనూ మాట్లాడేసి మన ప్రెసిడెంట్ గారితో కూడా మాట్లాడేస్తాను. మీరు కూడా వచ్చేయండి. మీరు నమస్కారం అండి సుకుమార్ గారు. బాగున్నారా అండి? కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. ప్రెసిడెంట్ గారు నమస్కారం అండి. చెప్పులతో వచ్చాను, ఇడ్సేసి రమ్మంటారా? పర్లేదండి. అంటే ప్రెసిడెంట్ ఎక్కడైనా ప్రెసిడెంటే కదండి అనుకున్నాను. పర్లేదు కదండి, కంగ్రాచులేషన్స్ అండి మీకు కూడా. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్? మేము ఇంకా మునిగి తేలుతున్నాం రంగస్థలం ఊర్లోనే. మీరు బయటకు వచ్చారా, ఇంకా అక్కడే ఉన్నారా? ఖచ్చితంగా మీరు వేరే సినిమాల్లో కూడా వెళ్ళాలి కాబట్టి వచ్చేసారా? కొంచెం వచ్చాను, కానీ హ్యాంగ్ ఓవర్ మాత్రం విపరీతంగా ఉంది. అవునా? ఓకే. సో కలెక్షన్స్ పరంగా అయితే అసలు ఇంక చెప్పక్కర్లేదు, బోల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. వాటన్నిటికంటే నాకు తెలిసి ఇలా ప్రజల ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్ళిపోవడం అనేది ఇంకా పెద్ద సక్సెస్ అని చెప్పాలేమో. సో ముందు రంగస్థలం అనే ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు, ఒక 80s ప్రేక్షకుల్ని తీసుకెళ్లాలనుకున్నప్పుడు, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, బోల్డ్ అన్ని యూనో మంచి వెస్ట్రన్ కల్చర్ అందరికి అలవాటు అయిపోయింది. ఎంత మీరు తీసిన సినిమాలో దానికి ఎగ్జాంపుల్ వన్, నేను ఒక్కడినే, నాన్నకు ప్రేమతో ఎంత స్టైలిష్గా ఉంటాయి, వాటన్నిటినీ సూపర్ డూపర్ హిట్ చేశారు. దాన్ని బట్టి చూస్తే ఇంత రాగా రస్టిక్గా వెళ్తే మన తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా అనే డౌట్ మీకు రాలేదా స్టార్ట్ చేసినప్పుడు? ఎప్పుడు కథ కరెక్ట్గా చెప్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటాను నేను ఇప్పుడు. అందువల్ల ఆ కన్విషన్ వల్లే ఏ సినిమా చేసిన మనం ఒకవేళ సరిగ్గా చెప్పలేకపోతే ఫీల్ అవుతాం. సో అందరినీ హోల్డ్ చేసినట్టు మొత్తం సినిమా ఒక 2.5 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా హోల్డ్ చేసినట్టు మనం సినిమా చెప్పాము అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతామని. సో అలా చెప్తే ఏ పరిస్థితులు అయినా మనం, అంటే ఎలాంటి వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా, ఎలాంటి లొకేషన్లో తీసినా లేకపోతే ఒకే ఇంట్లో తీసినా సినిమా అనేది ఎప్పుడు తప్పు చేయదు అండి. ఓకే. సో ఆ ధైర్యంతోనే ధైర్యం చేశాను కదా. అండ్ జగపతి బాబు గారు, ఖచ్చితంగా నాన్నకు ప్రేమతో కౌటిల్య లాగా అంత స్టైలిష్గా కనిపించిన మిమ్మల్ని మొత్తంగా మార్చేసి ప్రెసిడెంట్ గారినే చేశారు, ఫణీంద్ర భూపతి కంటే కూడా. సో ప్రెసిడెంట్గా మారడం మీకు ఎలా అనిపించింది? నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఓకే. అదే అంటా ఉన్నా చాలాసార్లు ప్రెస్లోనూ, ఇది కూడా చెప్పాను, అందరూ రిచ్ అని నన్ను పోరు చేసేస్తున్నారు. ఎందుకు వచ్చి రిచ్ నేను అన్ని మాస్ కూడా చేశాను, చేయగలను. అది ఆ స్టెప్ సుకుమార్ తీసుకోవడం అనేది ఐమ్ రియలీ హ్యాపీ, బికాజ్ రియలీ లవ్ హిమ్ డైరెక్టర్, ఎక్సలెంట్ డైరెక్టర్. అందరికీ తెలిసిపోయింది, ఇక నేను చెప్పవసరలేదు మళ్ళీ, ఎస్పెషలీ రంగస్థలం. సో ఈ క్యారెక్టర్ ఆ ప్రెసిడెంట్ అనేది ఆ ఫీల్ నాకు ఎప్పటి నుంచో కావాలని కోరుకున్న క్యారెక్టర్ అనమాట. అది డ్రీమ్ కమ్ ట్రూ లాగా తను ఇచ్చాడు. చాలా ఈజీ అండి. సో మీ ఊహల్లో ఉంది ఎలాంటి ఒక క్యారెక్టర్ చేస్తే? ఇది ఆలోచించా, ఇది నా ఊహలో లేదు. ఓకే. తను చెప్పింది. ఓకే. యా ఐ లవ్డ్ ఇట్ క్యారెక్టర్. ఐ లవ్డ్ ఇట్ కాదు, నిజం చెప్పాలంటే జగపతి బాబు ఒక బ్రాండ్ అని ఇవాళ తెలుసుకున్నా నేను, ఇప్పుడు దాకా డెఫినెట్లీ. ఇవాళ క్రియేట్ చేశాడు బ్రాండ్, లెజెండ్. ఓకే అండి, క్రియేట్. అవును, లెజెండ్ తో నాకు సెకండ్ ఇన్నింగ్స్ లైఫ్ వచ్చింది నిజమే. బట్ ఐ వుడ్ సే నా కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ అయింది. వావ్, థాంక్యూ టు యూ. అంటే అంతపురం, గాయం, శుభలగ్నాలు ఉన్నాయండి, బట్ దీని స్పాన్ ఉండే పాటికి ఈ హ్యూజ్ కలెక్షన్స్. మన డిస్ట్రిబ్యూటర్తో ఎవరు మాడుతుంది ఎంత వస్తుంది అంటే, సార్ అడగద్దు, మేమేం చెప్పలేము, ఇది ఆగే వరకు ఏమవుతుందో తెలియట్లే, వరదలాగా వారుతుంది డబ్బు, అలా వస్తుంది అన్నాడు. ఆ వార్త ఎంతకాలం అయింది? అవును, డిస్ట్రిబ్యూటర్ పాప 6 నెలల నుంచి డబ్బులు రావట్లేదు బయోస్కి. ఈ సినిమా అట్టా వస్తున్నాయి డబ్బులు. సో వాట్ ఎల్స్ యూ వాంట్? అసలు నేను లేను పిక్చర్లో, సినిమాలో లేను. అందరూ కొత్త వాళ్ళు కొట్టించారని అనుకున్నారంట. అవునా? ఫస్ట్ లో ఎందుకు అలాగా? అంటే చరణ్ మా యూఎస్పీ అంటే తను స్టారు. సో తను పెట్టుకుని మిగతా అందరూ కొత్త వాళ్ళతో అయితే ఈజీగా అయిపోతుంది. ఎక్కడికైనా షూట్ చేసేయచ్చు, పాపికొండ అయినా షూట్ చేసేయచ్చు, ఎంత దూరం ట్రావెల్ చేయొచ్చు అందరికీ. అంటే రస్టిక్గా రాగా అనుకున్నప్పుడు ఎలాగైనా షూట్ చేయొచ్చు అనుకున్నాను యాక్చువల్గా. కానీ ఒకసారి ఎందుకో జగతో గారు కాల్ చేశారు,
వేరే విషయానికి మధ్యలో ఆయన కనెక్ట్ అన్న ఆయన అంటే ఇట్స్ లైక్ ఈస్ వెరీ సో అంటే హీ సో స్వీట్ అంటే నాకు తెలుసు నాకు బ్యాక్ పెయిన్ ఉందని తెలుసు ఏంటి తనకున్న ఒక ఎవరైతే ఫిజిషియన్ ఉంటే ఏ నాకు తగ్గింది నీకు తగ్గుతుందేమో చూడు అని తను పంపించడం ఇట్లా చిన్న కనెక్షన్ ఉంది ఆయన గురించి సెట్ తీసుకోవడం అంతా నాకు సడన్గా అనిపించింది నాన్న ప్రేమతో ఇంత స్టైలిష్గా ఉన్న విలన్ సడన్గా ఒకవేళ విలేజ్లో ఆపోజిట్లో ఒక పంచి కట్టుకుని ఉంటే అని ఒక గ్రే హెయిర్తో ఆయన ఎలా కూర్చుని ఉంటే చుట్టూ కాలుస్తూ అని ఒక విజువలైజేషన్ రాగానే ఒక అనిపించింది ఇట్స్ భలే ఉండదు చాలా బాగుంటుంది అనగానే ఫోన్ చేయకపోయి ఉంటే మేము జరిగింది చేశారని కాదు అంతకుముందు ఎప్పుడో చేశారు కానీ ఎందుకో జస్ట్ కనెక్టెడ్ ఏదో అనిపించింది మామూలు చెప్తే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు అక్కడ నుంచి జగత్బాబు గారు పెద్ద విలన్ కాబట్టి ఆయన పెద్ద క్యారెక్టర్ కాబట్టి ఆయన పెద్ద హీరో కాబట్టి సో ఆ నెక్స్ట్ అక్కడ నుంచి నెక్స్ట్ క్యారెక్టర్స్ కూడా ఆ రేంజ్లో ఉండాలి సో ఆ విధంగా మొత్తం ఈ క్రూ అండ్ క్యాస్టింగ్ అంతా కూడా ఆయన వల్లే సెట్ అయింది సినిమా అంతా కూడా ఇటు సిట్టిబాబుని ప్రెసిడెంట్ గారిని బ్యాలెన్స్ చేయడానికి మిగతా క్యాస్టింగ్ మిగతా క్యాస్టింగ్ అంతా రావాల్సి వచ్చింది కంపల్సరీ ఆయన వల్లే మిగతా క్యాస్టింగ్ అని వాళ్ళు ప్రకాష్ రాజు గారు ఉన్న ఓకే సినిమాలో రంగం మొత్తం ఉన్న రోహిణి గారు నరేష్ గారు ఉన్న ఫాదర్ మదర్ కింద బికాజ్ జగత్బాబు గారు ప్రెసిడెంట్ అంటే మదర్ ఫాదర్ కొంచెం ఆ స్టేచర్ ఉండాలి సో ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా కేవలం డిసైడ్ చేసింది ఆయన ఫస్ట్ థింగ్ మీకు ఆ థాట్ చెప్పినప్పుడు ఇలా ప్యూర్గా రాగా రస్టిక్గా వెళ్ళిపోవాలనుకుంటున్నాము ఎక్కడ సినిమా అంటే సినిమాలా కాకుండా నిజ జీవితాన్ని చూపించినట్టు చూపించాలనుకుంటున్నాము అని చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది ఐ మీన్ హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్ సుక్కు కథ చాలా విచిత్రంగా చెప్తాడు అవునా నాకు ఎలా చెప్పాడండి కథ అంటే నేను 45 సిట్టింగ్కి వచ్చాను 1 hour, 1.5 hours సార్ ఇప్పుడు అది భలే ఉంటుంది సార్ సరే భలే ఉంటుంది ఓకే సార్ చొక్కా ఉంటుందండి జంజం రాజు జంజం ఉంటుంది పాలు పితుకుతూ ఉంటుంది భలే ఉంటుంది భలే ఉంటుంది సరే చొక్కు చాలులే కదా బాగుంది చేసేద్దాం ఇంకేం అవసరం లేదు భలే ఉంటుందని తెలుసు నాకు ఆల్రెడీ ఎక్సైట్మెంట్లో ఉంటున్నారు అంటే నేను నసుకుతున్నా ఇలా ఉంటుంది క్యారెక్టర్ ఇలా చెప్పబోతున్నాంటే ఆగా నేను చేస్తున్నా వెళ్ళిపోయి చెప్పదు నాకు అన్నారు సినిమాకి కాదు సుక్కు నేను ఎప్పుడు చెప్తా కథ చెప్ప మాకు డేట్లు చెప్పంతే ఏదైనా ఎప్పుడేం చేసేస్తా సమస్య నాన్న ప్రేమతో కూడా రెండు సీన్ చెప్పాను ఒక సీన్ చెప్పబోతుంటే ఇంకా చెప్తుంటే ఆ కాస్ట్యూమ్ ఏంటి ఏం చేద్దాం గెటప్ ఏంటి అన్నారు అదే సెట్స్ కి వచ్చాక షాక్ తగిలింది అంట కదా అది తారక్ చేసిన పని అది తన తప్పు కదా తారక్ దానికంటే ఈజియర్ అనిపించింది అండి నాకు ఈ సినిమాలు యాక్ట్ చేయడం సుక్కుతో నాకు తెలిసి టేకులు కూడా ఎక్కువ ఎవరికి ఎక్కువ టేకులు పట్టలేదు ఎక్కువ టేక్స్ లేవు బికాజ్ హీ డిసైడెడ్ ఇలా ది క్యారెక్టర్స్ ని ఫిక్స్ అయ్యాం ఇలా ఉండాలనుకుని చిన్న బడ్జెట్ పెడదాం అనుకున్నాం ఇంకా నేను మళ్ళీ పెట్టాలని కూడా చెప్పలే చాలా వరకు ఆయనే అడిగారు ఇది ఇలా ఉంటే బాగుంటుందా ఇది ఉంటే బాగుంటుందా అని హీ సెట్ హిమ్సెల్ఫ్ చాలా వరకు ఇది చేద్దాం ఇలా అని సో ఓవరాల్గా అన్నీ డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకెప్పుడు నేను తీసుకోలే ఒకసారి మాట్లాడితే యాక్షన్ అంటే కట్ అంతే ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి మళ్ళీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ వెళ్ళి ఇది కావాలని అడగడం కానీ అంటే లేకుండా పోయింది ఇంకైనా అప్పుడప్పుడు చిన్న దగ్గు పెట్టుకోవడం సో అన్నీ ఆయన ఎడింగ్స్ అవన్నీ వాకింగ్ అవన్నీ కూడా తర్వాత వాకింగ్ జయవత్ బాబు గారు మిమ్మల్ని చాలా వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ లో చూస్తూ వచ్చాము మీరు అన్నట్టు క్లాస్ అండ్ ఫ్యామిలీ మూవీసే కాకుండా ఇలా రాన్ రస్టిక్ గా కూడా చాలా సార్లు చూసాం కానీ ప్రెసిడెంట్ అంటే ఇలా ఉంటాడు అన్నట్టుగా ఒక భయంకరంగా జస్ట్ ఒక లుక్తో ఒక బాడీ లాంగ్వేజ్తో అండ్ ఆ చుట్ట కాల్చే విధానం బాగా ఎక్స్పీరియన్స్డ్గా దాన్ని హ్యాండిల్ చేస్తూ సో ఇవన్నీ ఎలాగా మీరు యునో తీసుకురాగలిగారు చుట్ట అసలు నేను ఫస్ట్ సిగరెట్ స్టార్ట్ చేసింది చుట్టతో అవునా అది కూడా ఎవరో కాల్ చేసిన చుట్ట ఆవిడ 14 ఏళ్ళు అండ్ యాక్చువల్లీ ఒక రకంగా మా తాతగారిని గుర్తు తెచ్చుకుని నేను ఆయన పల్లెటూరు పక్క అక్కడ ఉండేవారు కదా కొంతవరకు అది మైండ్లో పెట్టుకున్నా నేను అది వర్కౌట్ అవుతుంది ఆయన కూడా జనరల్గా వచ్చేటప్పుడు అనౌన్స్మెంట్ అనమాట నేను వస్తున్నాను అనటానికి అంటాడు చిన్నగా అది ఇది తెలుసు కాబట్టి కొంత ఉంది అవగాహన ఉంది
కానీ కొన్ని ఆనవాయితీలు ఏవైతే మీరు కొంచెం సింబాలిక్గా చూపించారో, చెప్పులు విడిచేసి రావాలి, గ్లాసు కప్పు కడిగి వెళ్ళాలి, ఇలాంటివన్నీ అంటే తెలియకుండానే ఆడియన్స్లో ప్రెసిడెంట్ అంటే ఒక భయాన్ని క్రియేట్ చేయడంలో బాగా హెల్ప్ అయ్యాయి అనిపించింది. బట్ అవన్నీ మీరు ఎక్కడైనా గమనించారా, నిజంగా ఊర్లో ఒక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ మీరు ఎప్పుడైనా దగ్గర నుంచి చూసారా అవన్నీ? గ్లాస్ కడగడం అనేది ఇప్పుడు ఉంది, ఓకే, నా చిన్నప్పుడు ఉండేది గ్లాస్ కడగడం అనేది. సో అది నాకు నా ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను యాక్చువల్గా, అంటే నేను అలాగే చెప్పిన ఏంటంటే మా ముందు ఒక ఒక నాకు తెలుసుండగా 70s ఒక 80 years బ్యాక్ ఉండేదంట అలా చెప్పేవారు. సో ఇంకా దారుణం ఏంటంటే ఒక వీధిలో నడిచాలంటే వెనకాల తాట కట్టేవారు అంట, ఆ ప్రెసిడెంట్ ఇంటి వీధిలో ఒక స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కనుక, అంటే ఆ స్ట్రీట్ నడుచుకుని వెనకాల తాటాక కడితేనంటే అడుగులు ఉంటాయి కదా, అడుగులు ఈ తాటాకు రాసుకుంటూ పోద్ది కదా, సో అడుగులు చిరిగిపోతాయని, సో అడుగులు కూడా మిగలకూడదు అని. సో ఇంత దారుణంగా ఉండేది కస్టమ్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ తెలుసుకున్నవి ఇక్కడ కథకి తగ్గట్టుగా ఇక్కడ అడాప్ట్ చేసుకున్నాం అంతే. అంటే ఆయన అంటే ఆ ఫియర్ భయము రెస్పెక్ట్ అదంతా ఉండాలని. చాలా మంది అదే అన్నారు, సుకుమార్ గారి రూట్స్ నుంచి ఈ కథ బాగా తీసుకొచ్చారు అని చెప్పేసి. సో మీరు అలాంటివి ఏమైనా చూసారా పర్టికులర్లీ? చెప్పులు నేను విన్నాను, చెప్పులు నేను విన్నాను, ఓకే, ఇన్ఫాక్ట్ కొంత ఫాలో అయ్యేవారు కూడా నా నా నేను చూసినప్పుడు కూడా. సో అది తెలుసు నాకు, అదే అథెంటిసిటీ ఎక్స్ట్రాడనరీ అనలే అథెంటిసిటీ. ఇన్ఫాక్ట్ సెట్ కూడా ఇక్కడ 8 అనేది అథెంటిసిటీ తేటం. ప్రతి క్యారెక్టర్ నాకు చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా గుర్తుంది, అట్లీస్ట్ 17-18 క్యారెక్టర్లు పేర్లతో చెప్పగలను, అది జనరల్గా ఏ సినిమాకి జరగదు. అది అంటే ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా రిజిస్టర్ అయిపోయింది మైండ్లో, అంటే డైరెక్టర్స్ టాలెంట్ దట్ ఇస్ వేర్ ఇట్ స్టాండ్స్. అవును, నిజంగా ఎవరి పేరు తీసుకొచ్చినా భలే చేశాడండి, భలే చేసిందండి, ఇలాగే వచ్చేస్తుంది రంగస్థలానికి సంబంధించి. సో మీకున్న కాంబినేషన్ సీన్స్ ప్రకారం చిట్టిబాబు కుమార్ బాబు, సో వీళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ మీకు వచ్చినప్పుడు, ఆబ్వియస్లీ రామ్ చరణ్ ఒక యూనో సూపర్ స్టార్ మెగా పవర్ స్టార్ రేంజ్లో ఉంటూ కమర్షియల్ సక్సెస్లు అందుకుంటూ అలాంటి ఒక గెటప్, ఆ యాస, బాడీ లాంగ్వేజ్, తనని చూడటం మీకు ఎలా అనిపించింది? రామ్ చరణ్ నిజం చెప్పాలంటే అండి ఫస్ట్ టైం నాకు బాగా నచ్చాడు పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ముద్దు వచ్చేసాడు, భలే ముద్దుగా అనిపించాడు, అండ్ ఏం సిన్సియారిటీతో చేశాడు. అండ్ చెప్పాడు నేను ఎక్కువ చూడలేదు బట్ అన్ని టేక్ వన్లే, ఎక్కడ చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది, ఒక పక్క నన్ను నేను చెప్పేసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది ప్రెసిడెంట్ని. నాకు జగన్ వచ్చి బాగా నచ్చాడు, నాకు విపరీతంగా నచ్చాడు. నాకే కాదు లక్షల మంది ఇప్పుడు ఇవాళ అది మాడుతున్నారు. చిట్టిబాబు అనే క్యారెక్టర్ అసలు హైలైట్ అయిపోయింది, మామూలుగా చేయలేదు. సుక్కు అన్నట్టు ఇంతవరకు ప్రాపర్ క్యారెక్టరైజేషన్ తనకి పడల, ఈ సినిమా పడింది. సో దాన్ని చూపించేశాడు తన టాలెంట్ ఏంటి అనేది, తను ఏంటనేది నిరూపించేశాడు. నాకు మొన్న మాట్లాడింది అపజ్ఞ సినిమా అని అనుకుంటున్నాను. ఇంతవరకు తను చేసిన సినిమాలన్నీ కూడా అంటే చాలా మంచి సినిమాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. నేను ఆ ఉద్దేశం అంటే నేనంటే కొంచెం హైపర్గా చేయాలనుకున్నాను, హైపర్గా చేయాలనుకున్నాను అంటే అంటే ఉన్నా కానీ సెటిల్గా లేకపోతే ఇంకొంచెం ఇదిగా ఉన్నాయి. కాకుండా నేను ఏమవుతానంటే ఈ క్యారెక్టర్ ద్వారా హైపర్గా చేయించాలనుకున్నాను, సో అంత హైపర్గా లేకపోతే చేసి ఆర్8 లేక అట్లా ఇలా ఉంటాయి కదా క్యారెక్టరేషన్స్. ఇప్పుడు నాన్న ప్రాంతం ఉంది, తారక్ క్యారెక్టరేషన్ తీసుకుంటే సెటిల్గా ఉంటుంది. ఇవన్నీ అనుకోండి, మహేష్ గారి క్యారెక్టరేషన్ ఆయన క్యారెక్టర్ తీసుకున్న సరే సెటిల్గా ఉంటుంది. సో నా ఉద్దేశం అది కాదు, క్యారెక్టరేషన్ అనేది ఏంటంటే కొంచెం హైపర్గా చేయించలేదు, చేయలేదు ఇంతవరకు తను అని నా ఉద్దేశం. కానీ సిట్టిబాబు క్యారెక్టర్ని ప్రతి ఒక్కళ్ళు ప్రేమించేసే విధంగా మలచడం అనేది చాలా చాలా అద్భుతంగా జరిగింది. అతనిది ఒక అద్భుతమైన మనస్తత్వం. అంటే ఆ సీన్ ఉంటుంది నరేష్ గారు అందరూ పంచాయతీ వచ్చినప్పుడు పొలం రాసిచ్చేస్తాం అదేది అని చెప్తూ ఉంటారు. అంటే యా రామ్ చరణ్కి రాసివం అన్నట్టు వినిపించేలాగా మీకు ప్రెసిడెంట్ సిబ్బందికి అందరికీ కూడా రాసిస్తాం అన్నట్టుగా ఆ సీన్లో వచ్చే జాలి అదంతా భలే క్రియేట్ అయింది. సో హౌ అసలు ఎలా ఆలోచించగలిగారు అవన్నీ ఆ ఇన్నోసెన్స్ తీసుకురావడం అనేది మాకు అనిపించింది అన్నమాట. సో ఆ సీన్కి ఏదైనా ఇలా ఆలోచించారా, ఇలా ఆలోచించారా, కథనే ఇన్స్పైర్ చేస్తుందంటారా? ఎప్పుడైతే క్యారెక్టరేషన్స్ పక్క ఫిక్స్ అయిపోయినాయో, ఈ క్యారెక్టరేషన్ లాంటిది, ఈ క్యారెక్టరేషన్ లాంటిది ఫిక్స్ అయిపోయిందో, మనం ఒక సీన్ అనుకున్నప్పుడు ఆ సీన్ అనుకుంటాం, అంటే హీరోకి అవమానం జరగాలి, హీరో ఫ్యామిలీకి అవమానం జరగాలి, కానీ అది హీరోకి తెలియకూడదు, అంటే అప్పటికి వినిపించకూడదు, తర్వాత ఎవరో ఫ్రెండ్ చెప్పాలి, ఎవరి దూరం తెలియాలి, తెలిసిన తర్వాత వాడు
కోపం వచ్చి అంటే ఆడియన్స్ వెయిట్ చేస్తుంటాడు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది. ఇది ఫార్ములా, టోటల్ సీన్ ఫార్ములా ఇది. ఇందులో ఏం డైలాగ్స్ వస్తాయా లేకపోతే సీన్ ఎలా ఉంటుందా అనేది తర్వాత విషయం. ముందు సీన్ ఫార్మ్, ముందు ఫార్మ్ అనుకుంది ఏంటంటే ఇలా వినపడదు అనగానే ముందు రాగానే సీన్ వచ్చేస్తుంది. నాకైతే వినపడదు అనగానే ఏదో హీరో ఇంటి ఫ్యామిలీ ప్రాబ్లం జరిగితే వాడి కళ్ళ ముందుండి కూడా తెలియకపోతే తర్వాత ఎవరైనా చెప్తే తను రియాక్ట్ అయితే ఇది వచ్చింది ఎలా ఉంటుందని ఫార్ములా వచ్చేస్తుంది. సింపుల్, దాన్ని బట్టి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తాం. అది భలే అనిపించింది అందరికి కూడా. ఆ ఎపిసోడ్ ఎపిసోడ్ మొత్తం అదిరిపోయింది. సో అక్కడ ఇంకో విషయం చెప్పాలి, నాకు ఎయిటింగ్ రూమ్లో నన్ను ఎంత మా చేస్తారంటే నేను మన కూడా చెప్తున్నా, యాక్చువల్గా మంచి వైట్ షార్ట్స్ ఉంటాయి అందులో. ఓకే, పంచాయతీ ఫస్ట్ షార్ట్ ఎలా ఉంటుందో అలాంటి వైట్ షార్ట్స్ ఉంటాయి ఎస్టాబ్లిష్మెంట్. సో ఎంత నచ్చేసింది అంటే ఆయన క్యారెక్టర్ కానీ ఆయన ఆహార్యం కానీ ఇంకా ఎటు చూసినా ఎడిట్ చేసేటప్పుడు నేను ఇటువైపు నుంచే కట్ చేశాను షార్ట్. అది వెళ్ళకపోయింది, ఆయన ఎలా తిరిగినా ఈ సైషన్ ఉన్నా ఆయన ఫేస్ ఎలా తిరిగినా ఇదంతా బాగుంది. అంటే సీన్ చెప్తే ఈయన పవర్ అంతా ఇటు నుంచే ఉంది, ఇటు నుంచే ఉంది, అటు నుంచి పవర్ లేదు అని మొత్తం అని రతన్ గారు గొడవ, ఏ ఒక వైట్ షర్ట్ పెట్టలేదు నువ్వు అని. సో నేను చూసి అన్ని ఇటే కట్ చేసాను, ఈ క్లోజ్ నుంచే మొత్తం క్రౌడ్ ఉంటుంది అనమాట. అట్లా ఇలాగైతే ఎలాగండి, మొన్న గెలిచినప్పుడు అడిగాను సుఖ ఎక్స్పెక్ట్ చేసావు హిట్ అని, నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదండి అని. అంటే నేను అది చెప్పా ఏమనుకోవచ్చు సుఖ, నేను సగం బ్రెయిన్ ఇంట్లో పెట్టొచ్చావే అందుకనే అందరికీ అర్థమైంది. దాంట్లో ఐ వాంట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అండర్ కరెంట్లో నా క్యారెక్టరైజేషన్ ఉంది. మొన్న అడిగినప్పుడు క్లైమాక్స్ గురించి ఒక చిన్న డిస్కషన్ వచ్చింది బయట, ఇంకా బెటర్గా ఉండాలి మరి తనకి వరకు వర్క్ వచ్చిందో లేదో నాకు తెలియదు, తను చంపడం చిన్న ఫైట్ ఏదో అది ఇది చెప్తే నేను అది అడగలేదు, నాకు వచ్చింది చాలు, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్, నేను ఎక్కువ అడగను. కానీ బట్ జనరల్గా అడిగినప్పుడు ఆ పావన్ చెప్పు సుఖు నా క్యారెక్టరైజేషన్, అది చాలా అద్భుతంగా ఉంది. నేను అది అన్నాను, నేనేమన్నాను సుఖు ఇది బయటికి చెప్పాలి మనం, నేను అండర్ కరెంట్ లో నువ్వు దాచేస్తే కుదరదు, అది మన ఆడియన్స్ క్లియర్ గా చెప్తే ఇంకా కనెక్ట్ అవుతారు చూసేటప్పుడు. నాకే ఆర్టిస్ట్ గా అనిపించింది తను చెప్పిన తర్వాత ఇంత ఆలోచించాడు అని. ఓకే, మాకు కూడా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఆయన ఐస్ చూస్తే కనుక లెన్స్ పెట్టుంటాం, చూసే చూడండి కరెక్ట్ గా చూస్తాను అంటే పాము రిఫరెన్స్ గా తీసుకున్నాను. ఓకే, ఒక నల్ల త్రాచు కోసం హీరో వెతుకుతుంటాడు. అవును అవును, అంటే ఆ త్రాచు పాము ఆయన అనమాట. సో పవన్ పూజిస్తాం మనం, అందుకనే బీరింగ్ లో సెవెన్ చే దండం పెట్టిస్తాం కదా. సో అక్కడ షార్ట్ అవుతుంది క్యారెక్టరైజేషన్. అంటే ఊళ్ళో పాము కోసం అందరూ ఉంటారు, రే పాముని కొట్టరా అంటే మామిడి కడుపుతుందని ఒకటి అంటాడు, నేను పుట్ల పోలేసినని ఒకటి అంటాడు, నాకు అలవాటు తప్పిందని ఒకటి అంటాడు, ఇలా రకరకాల కారణాలు చెప్తుంటారు. అంటే ఊళ్ళో పాము ఉంది కానీ ఎవడో కొట్టడం రెడీగా లేడు అని. సో పాము వెళ్ళేది మాత్రం ఎగ్జాక్ట్లీ, సో అలాంటి పాముని చిట్టు బాబు ఎత్తుతున్నాడు అని రిఫరెన్స్. అలాగే పాము తన గుడ్లు తనే తినేస్తుంది, సో తన అసిస్టెంట్ తనే కొట్టి చంపేస్తాడు క్యారెక్టరైజేషన్ అట్లా. సో ఎండు ఆయన ఉండే ఎండు ప్రెసెంట్ దొరికేటప్పుడు ఆయన ఉండే నివాసం చూడండి కలుగులా ఉంటుంది ఆ హౌస్ కూడా, ఆ పొదలోనే మట్టిలోనే కప్పడిపోయి ఉంటుంది కలుగులా ఉంటుంది. సో అక్కడ చంపే తీరు కూడా ఎలా ఉంటుంది అంటే ఒక స్నేక్ను కొట్టేటట్టు, అలాగే ఆయన పడుకున్న తీరు కూడా ఎలా ఉంటుంది అంటే చూస్తే కనుక పడుకున్నప్పుడు బ్లాంకెట్ కప్పు ఉంటుంది, ఆ బ్లాంకెట్ కూడా ఇలా కప్పు ఉంటుంది పాము లాగా, అలాగే పాము సప్పని కాటేజ్ పారిపోతుంది. అలాగే ఆయన కూడా సప్పని కత్తెల వేసేసి పారిపోతారు. అవును, అక్కడ నిజం చెప్పాలంటే అక్కడ జగపతి బాబు గారు కనిపించరు నిజంగా, ఆ పాము వేగమే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, మన పాము కూడా కనిపించదు, మనం ట్రై చేస్తున్నా కానీ కొట్టడం ట్రై చేస్తున్న పాము కనిపించదు, అందుకని నేను ఫేస్ ఎప్పుడు చూపించలే ఇంకా. అవును అవును. సో అట్లాగే మనం పాము చచ్చిపోయిన తర్వాత ఎలా వేస్తాం నెల మీద పడేస్తాం, సో లాస్ట్ షాట్ కూడా అలాగే ఉంటుంది. అంటే కథ రివీల్ అయిపోతుంది తెలుస్తుందా నేను ఇప్పుడు మళ్ళీ చూడ సినిమా దాని లెవెల్ వేరే ఉంటుంది. అప్పటికే అడిగా సుఖ ఏంటండి బయటకు వస్తే బాగుంటుంది సుఖ, చెప్తే పర్లేదండి అండర్ కరెంట్ లో, అండర్ కరెంట్ సరిపోదు మనకి ఇంకా కావాలి. అవునవును, మేబీ కొంతమంది యూనో రిలేట్ చేసుకోలేకపోయినా కూడా యా ఇలా విన్నప్పుడు ఐ థింక్ ఇంకా బాగా కనెక్ట్ అయిపోతారు. సో మీరున్న సీన్స్ అన్నీ ఆబ్వియస్గా మీకు అంత ఐడియా ఉంటుంది, కథ కూడా తెలుసున్నప్పటికీ కూడా ఒక ఫిల్మ్గా మీరు ఆన్ ద హోల్ ఒక ఆడియన్స్లా చూసినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఏం నచ్చింది? మళ్ళీ రాదండి సినిమా, చాలా కష్టం అంటే తండ్రిటిమే కష్టం. ఓకే, అంత కష్టమైన సినిమా అదే, చాలా డీటెయిల్గా ఉంటుంది అండ్ ఎవ్రీ క్యారెక్టరైజేషన్ పండాలి, ఎవ్రీ షాట్ అద్భుతంగా ఉంటుంది. అది ఏదో మ్యాజిక్ జరిగిపోయింది, సాలిడ్గా చేశాడు మ్యాజిక్. ఆ మ్యాజిక్ అనేది ప్రతిసారి జరగదు, ఆర్టిస్టులు కూడా అందరూ ఒకలాగా చేయలేరు ప్రతిసారి. దిస్ హ్యాపెండ్, ప్రాపర్లీ హ్యాపెండ్. చెప్తున్నా కదా ఇట్లాంటి మాటలేని సినిమా గురించి ఎంత బయట నుంచి వచ్చే రెస్పాన్స్ వస్తుంటే ఈ మాటలు వినటం కొత్తగా ఉంది అసలు. ఫస్ట్ ఇంత బాగుంది, ఎంత బాగుంది అంటున్నారు, ఎంత బాగుందని.
నేను నా సినిమా మామూలుగా చూడనండి, ఇది రెండోసారి చూడాలని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్, టైం దొరికితే. ఈవెన్ వీఆర్ వెయిటింగ్, ఎప్పుడు ఛాన్స్ దొరికితే మళ్ళీ వెళ్దాం. ప్రతి షాట్ బాగుంది, ప్రతి క్యారెక్టర్ బాగుంది, సో 100% మళ్ళీ చూడాల్సిందే. అండ్ సెట్, నాకు తెలిసి మీ సీన్స్ అన్ని కూడా మోస్ట్లీ సెట్ లోనే జరిగాయి కదా, సో మీకు ఆ సెట్ లో ఎంటర్ అవ్వగానే కలిగిన ఫీలింగ్? నాకైతే ఒక పాయింట్ లో నుంచి చుట్టూ చూస్తే సెట్ లో మొత్తం నిజంగా ఒక ఊర్లోనే ఉన్న ఫీలింగ్ కలిగేస్తుంది. సో అలాంటిది హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్? అంతే, నేను ప్రెసిడెంట్ గానే ఫీల్ అయ్యా. అవును కదా, నిజంగా దట్ ఆథెంటిసిటీ మేడ్ పీపుల్ అందరినీ బాగా కనెక్ట్ అయిపోయేలాగా, ఇన్వాల్వ్ అయ్యేలాగా. అండ్ వీటన్నిటికీ డిఎస్పి గారి మ్యూజిక్, రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ చాలా బాగా యాడ్ అయింది. సో అన్ని చెప్పాలి నేను, తను వెళ్ళాలి కాబట్టి చెప్తాను, ఎందుకంటే ప్రతి వన్ ప్రతి ఒక్కరు కమెండబుల్ జాబ్ చేశారు, అందరినీ మెన్షన్ చేయాలి. నేను నిజం చెప్తున్నా, ఎవరైనా సెట్లో ఆర్టిస్ట్ వస్తే అని వెయిట్ చేస్తున్నాము, లేదా ఇంకా చాలాసేపు అయిపోయింది వచ్చేసి ఇప్పుడు త్వరగా షార్ట్ తీయాలి, లేకపోతే సరిగా అవ్వట్లేదు అని డైరెక్ట్ టెన్షన్ ఉంటుంది ఇప్పుడు. కానీ మొత్తం మీద నేను ఆ టెన్షన్ పడని ఒకే ఒక ఆర్టిస్ట్ అయినా వచ్చాను అనుకో, సుకు నేను యోగా చేసుకుని 9 రానా వదిలే, 7 వచ్చేస్తానులే, మళ్ళీ నువ్వు ఎందుకు వస్తావు, మళ్ళీ వాపస్ వస్తాను, మళ్ళీ సుకు నేను 4 వెళ్ళాలి అని మళ్ళీ వచ్చి అండి, ఏ నువ్వు టెన్షన్ పడుకు, నేను తర్వాత వెళ్తాలే, ఓకే నీ తీసుకున్న తర్వాత వెళ్తా, నువ్వు హ్యాపీ చేసుకో అని. సో అది ఇంకా గుర్తొస్తే కొన్నిసార్లు ఆయన ఉన్నారు, ఆయన కోసం వెయిట్ చేస్తున్న విషయం మర్చిపోయాను. అంటే నా పనిలో నేను పని హ్యాపీ చేసుకోవచ్చు అనమాట, ఆయన వెయిట్ చేస్తారా లేదా. ఆయన ఒక సీన్లో మొత్తం మేకప్ అంతా మొత్తం దెబ్బలు తిన్న మేకప్ ఉంటుంది, అది అడిటిగా చెప్తున్నా, అంటే మ్యాటర్ వీళ్ళు చేయకూడదని చెప్తున్నాను. సో మొత్తం అంతా వూండ్స్తో కంప్లీట్గా ఫేస్ అంతా వూండ్స్ అని మొత్తం అంతా అంత చండాలన్న మేకప్ అది. ఆ మేకప్తో ఆయన మేకప్ చేంజ్ చేసి ఆల్మోస్ట్ 8 కూర్చోబెట్టేసారు. 8 అంటే షార్ట్ తీస్తాననుకున్నాను, కానీ ఏదో లేట్ అయిపోయింది అని వెయిట్ చేస్తున్నారు. బట్ మళ్ళీ వెళ్తే ఓకే నో ప్రాబ్లం, నేను ఇలాగే పడుకుంటాను, నో ప్రాబ్లం ఇలాగే ఉంటాను, కొన్ని పని చేసుకొని వచ్చిన తర్వాత అని. సో తర్వాత ఎప్పుడో మధ్యాహ్నం షార్ట్ తీస్తే అంతే, ఒకసారి హీ బిలీవ్స్ ఆయన ఇంకా మొత్తం ప్రాణం ఇచ్చేస్తారు, ప్రాణం పెట్టేస్తారు. అసలు మా లాంటి ఆర్టిస్ట్కి అవకాశం దొరకటం ఇలాంటి డైరెక్టర్స్తో, ఇట్ ఇస్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ అ పాయింట్. అట్లాంటి ఛాన్స్ దొరికినప్పుడు అటువంటి డైరెక్టర్స్ని దగ్గరికి కూడా వెళ్ళకూడదని నా ఫీలింగ్. నేను అందుకనే కనపడేవాడిని కూడా కాదు, కనపడితే మళ్ళీ దానికి వెయిట్ చేస్తున్నాడా, హింట్ ఇస్తున్నాడా, ఇట్లాంటి డౌట్లు వస్తాయని ఎక్కడో ఉండేవాడి. ఓకే, కానీ లేదు, మీలాంటి ఆర్టిస్ట్ దొరకడం టాలీవుడ్ అదృష్టం సీరియస్గా. అట్లీస్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అసలు ఇంత వెరైటీ ఆఫ్ కథలు రావడం, క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం, దానికి మీలాంటి ఆర్టిస్టులు ఉండి ప్రాణం పోయడం అనేది నిజంగా ప్రేక్షకులుగా మా అదృష్టం అని చెప్పాలి ఈ పీరియడ్ ఆఫ్ టైమ్. చిట్టిబాబు క్యారెక్టర్లో చరణ్ తప్ప ఇంకెవరిని ఎందుకు ఎలాగే ఉంచుకోలేను, అవును ఆ క్యారెక్టర్లో ఆయన తప్ప ఇంకెవ్వరిని ఉంచుకోలేను. మీరు చెప్పండి, ఎవరిని ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నో వే అండి, నిజంగా ఈ సినిమాకి సంబంధించి సంహౌ చాలా వరకు క్యారెక్టర్స్ ని అలాగే ఫీలింగ్ వచ్చింది, వీళ్ళు తప్ప ఇంకా ఎవరు చేయలేరు అన్నట్టుగానే వచ్చింది. సార్ ఎప్పుడైనా డిడ్ యూ ఎవర్ థింక్ అంటే సుకుమార్ గారు విల్ కమ్అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎ స్క్రిప్ట్ అని ఎప్పుడైనా అనుకున్నారా, ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఎప్పుడు ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ తీస్తాడని తెలుసు అంతవరకు, అంటే ఈ విలేజ్ ఇది పర్టికులర్ గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చెప్పగానే అందుకని ఎక్సైట్ అయింది, నాకు నాకు చేంజ్ ఉంటుంది. అండ్ దీన్ని తను ఎక్కువ తన సెంటిమెంటల్ బాగా సెంటిమెంటల్ మనిషి, కనపడవచ్చు కనపడపోవచ్చు, బట్ ఆ ఈ ఫీల్ ని బాగా చూపించగలరనే నమ్మకం నాకైతే ఖచ్చితంగా. ఓకే, రాజమౌళి గారు అన్నారు కదా సుకుమార్ గారు కనుక ఎమోషన్ ని బాగా తీసుకుని చేయగలిగితే ఇంకా అసలు చాలా కష్టం అయిపోతుంది అందరికి అనేసి. సో ఈ సినిమాలో ఆ యాంగిల్ ని ఎక్కువగా యూనో చూపించారనే అనిపించింది, ఎందుకంటే అందరిని థ్యాంక్స్ టు హిమ్, ఎందుకంటే రాజమౌళి గారు అంటే ప్రపంచం ఎలా ఉన్నా కానీ ఆయన నా వైపు నిలబడ్డారు ఎప్పుడు, నేను హిట్స్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా వెనక నిలబడ్డారు ఆయన, డెఫినెట్గా నువ్వు కొట్టాలి కొడతావు 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 అని. ఐ థింక్ హీఈస్ ద అంటే తనే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఐ థింక్. ఎప్పుడొస్తారు ఆయన పాకిస్తాన్లో ఉన్నారు, ఎప్పుడు వస్తారు ఆయన సినిమా చూస్తారని వెయిట్ చేస్తున్నాను నేను. అమేజింగ్ పర్సన్, వచ్చారు ఓకే యా. సో ఇంకా ఆయన ఏమంటారో చూడాలని ప్రపంచం ఎదురు చూస్తుంది ఖచ్చితంగా. ఆయన ట్వీట్స్ ఎప్పుడు చాలా యూనో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన, జెన్యున్గా ఉంటాయి కాబట్టి యా. సో
ఇప్పుడు రంగస్థలం లాంటి ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత సుకుమార్ గారు ఏం చేస్తారన్న ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇందాక జగపతి బాబు గారు అన్నట్టు ఎనీథింగ్ కొత్తగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందరికి తెలిసిందే, కానీ ఇప్పుడు ఇంకా వేరియేషన్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలా ప్రిపేర్డ్గా ఉన్నారు, ఏం చేయబోతున్నారు అని? లేదండి, మనం ఏదో చేసుకుంటూ పోతున్నప్పుడు మనకి జర్నీలో ఇలా మరి దీనికోసం సెపరేట్గా రంగస్థలం వచ్చింది కాబట్టి ఇంకొక కదాలించడం అలా ఉండదు. సో మన మనసు నచ్చింది, ఏది రాయాలనిపిస్తే అది రాయాలి, అది నేను పెట్టుకుంటాను. ఇప్పుడు నాకేది ఇన్స్పైర్ చేస్తుంది లోపల, ఎందుకంటే ఇన్స్పైర్ చేయకుండా ఒక ఫ్రెండ్కి ఒక టెక్స్ట్ పెట్టాలనుకోండి, ఎప్పుడైనా చూడండి, టెక్స్ట్ పెట్టాలంటే మనం కనీసం ఒక లెటర్ కూడా టైప్ చేయలేము మన మనసులో లేకుండా, రాదు, తర్వాత చేద్దాం పక్కన పెట్టేస్తుంటాం. సో అలాగే అలాంటిది పేపర్ మీద పెన్ పెట్టి రాయాలి అంటే ఎంత డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి. సో అలా ఏదైతే మనల్ని ముందు డ్రైవ్ చేస్తో అదే రాయడం అదే తీయడం అంతే. దీనికోసం సెపరేట్ ప్రిపేర్ అవ్వడం కుదరదు. ఏదైనా ఫలి ఫైనల్ భలే ఉంటుంది. అవును, కానీ ఇంత అద్భుతమైన సినిమా బయటకు వచ్చే ప్రాసెస్లో సుకుమార్ గారు కావాల్సిన టైం తీసుకుంటారు అన్నది మాత్రం, ఐ మీన్ అట్లీస్ట్ ఈ సినిమాకి రామ్ చరణ్ గారి దగ్గర నుంచి యూనో వచ్చిన పాయింటే. ఎందుకు అంత టైం పడుతుంది? వాట్ మేక్స్ యూ టు టేక్ సో మచ్ టైం? కన్ఫ్యూజన్ చాలా చెప్పే కదా, భయంకరంగా కన్ఫ్యూజ్ అవుతుంటాను, అందులో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో సార్ ఇది కొంచెం ఎక్కువైపోయిందా లేదా తక్కువైందా అంటే, ఇప్పుడు ఆయన కరెక్ట్గా చేసుకుంటచ్చు, కానీ ఈ డైలాగ్ కాదేమో సార్, ఈ డైలాగ్ అయితే కరెక్ట్ ఏమో అని మళ్ళీ ఇంకో డైలాగ్ చెప్పిస్తాను. సో అంటే ఓపిక గొప్ప వాళ్ళు అదే డైలాగ్ చెప్తారు మళ్ళీ, సార్ యాక్చువల్లీ ఇది ఇక్కడ కరెక్ట్ అవ్వట్లేదు, మూ ఎక్స్ప్రెషన్ కొంచెం తగ్గించి కూడా ఇచ్చేద్దాం లేదంటే అలాగే సెట్లకు వచ్చిన సీన్, ఈ సీన్ ఇలా షార్ట్ చేస్తే బాగుంటుంది, అలా షార్ట్ చేస్తే బాగుంటుంది, ఆయన ఎక్కడి నుంచి లేస్తే బాగుంటుంది, లేదు ఇక్కడ నుంచి లేస్తే బాగుంటుంది, అదే వాళ్ళిద్దరు అక్కడ నిలబడి ఉన్నారు కూర్చుంటే బాగుంటుంది, నిలబడి ఉంటే బాగుంటుంది, కట్ అని మీరు నిలబడండి, మళ్ళీ ఇక్కడ రంగస్థలం చూస్తే ఫోర్గ్రౌండ్లో జగత్ బాబు హ్యాపీగా టేక్ వన్లో చేస్తుంటారు, కానీ వెనకాల ఇద్దరు నిలబడున్నారు, ఇక్కడ అలా కూర్చోవాలి, టేక్ టూ అవుతుంది అనమాట. అంటే ఇట్స్ లైక్ సో నా వీక్నెస్ లే కన్ఫ్యూజన్ వల్లే కొంచెం లేట్ అవుతుంది అంతే. నా డిలే నీకు ఎప్పుడైనా, అది ఇట్స్ అ ప్రాసెస్ అంతే. ఐ క్రియేటివిటీ రంగస్థలం రావాలంటే ఉంటుంది, అంటే దీనికే కాదు జనరల్ గా కూడా యునో దట్ విల్ బి దేర్, ఒక డైరెక్టర్ కి ఒక స్టైల్ ఆఫ్ టేకింగ్ అండ్ మేకింగ్ ఉంటుంది కాబట్టి. ఐ థింక్ మీ ఆర్టిస్టులు మీ ప్రొడ్యూసర్స్ చాలా పేషెంట్ గా మీకు సపోర్ట్ చేస్తున్నారు అని అర్థం అవుతుంది. సిన్సియారిటీ అండి, ప్రతి ఒక్కడు కూడా టేక్ వన్ లోనే అద్భుతంగా చేస్తానే ఉంటారు, తనకున్న కమాండ్ అది తెలియకుండానే. ఓకే, సుకుమార్ ని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు నేను 100% సుకుమార్ కళ్ళల్లో ఆ గ్లిటర్ చూడాలి నేను అనేది నా ఎయిమ్. నేనెట చేశానని మర్చిపోతా, తన గ్లిటర్ వచ్చిందా నేను హ్యాపీ, అది నాకు కావాల్సింది. దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి విల్ ఎక్స్పెక్ట్. అది రావటం కోసం సుకుమార్ కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోతారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇందాక మీరు అన్నారు ఎడిట్ సూట్ లో కూర్చున్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ తో మీరు క్యారీ అయిపోయి ఆ షార్ట్స్ కూడా ఎక్కువ కట్ చేయడం జరిగింది అని చెప్పి, బట్ ఆన్ సెట్స్ ఎప్పుడైనా బాగా యునో జగపతి బాబు గారి పర్ఫార్మెన్స్ సంబంధించి మీరు బాగా ఎక్సైట్ అయిన షార్ట్స్ అలా ప్రత్యేకంగా చెప్పడానికి చాలా ఉన్నాయి. అందులో కొట్టి చంపేసి వెళ్ళిపోతారు, కొట్టడం కదా అజయ్ గోష్ని, ఆయన వాక్ చేసి వచ్చి దగ్గడం కొట్టడం అంతా సింగిల్ టేక్. అది టేక్ వన్ ఒకే టేక్ అది, యాక్చువల్గా టేక్ టూ కూడా లేదు. ఎంత బాగుందంటే అది నేను మళ్ళీ ఏదో ఒక చిన్న కరెక్షన్ చేద్దాం అనుకుని మళ్ళీ తీసా ఇంకోసారి రమ్మని, తీసి కూడా మళ్ళీ ఫస్ట్ టేక్ ఉంచేసా, ఇంకోసారి రీషూట్ చేసి కూడా మళ్ళీ ఎయిట్ రూమ్లో కూర్చుని ఇది కరెక్ట్ కదా అని ఉంచాను. అమ్మ క్లాస్ కొట్టేస్తాం మనం వెళ్తుంటే మొత్తం అందరం, అంటే వన్ ఆఫ్ ది చాలా ఉన్నాయి ఇలా, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద. కానీ అసలు నిజంగా చాలా తక్కువ డైలాగ్స్ ఎవరికైనా సినిమాలో ఉన్నాయంటే అది మీకే, ఓన్లీ దట్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్తోనే మొత్తం భయం తీసుకొచ్చారు అండ్ మీలోని భయాన్ని చూపించారు. ఇందాక సుకుమార్ గారు అన్నట్టు ఆ సీన్లో దట్ ఫియర్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ కదా ఈ మీలో. సో ఫ్యాంటాస్టిక్, సీరియస్లీ మేము ప్రతి షాట్ని కూడా అలా మర్చిపోలేకపోతున్నాము. సో థ్యాంక్ యూ. సో ఆయన చూస్తేనే ఒక లుక్ ఇస్తేనే భయపడాలి, ఇంకా ఆయన మాటలతో చెప్పేది ఉండదు. సో ఆయన లుక్లోనే చాలా ఎక్స్ప్రెస్ అవ్వాలి,
అందుకు అందుకని తక్కువ డైలాగ్స్ అంటే అలా ఉన్నప్పుడే ఆ భయం కంటిన్యూ అవుతుంది అని ఎక్కువ మాట్లాడడం అంటే ఆయన అర్థమైపోద్ది ఆడియన్స్ కూడా ఎక్కువ మాట్లాడుతుంది సో అందుకని అట్లా ఉంచాం. మైత్రి మూవీ మేకర్స్ గురించి వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఈరోజు ప్రోడక్ట్ వచ్చింది అంటే కనుక ఊరికి రాలేదు ఇట్స్ నాట్ ఎ లక్ అలా కాదు అంటే ద నో ద ఫ్రీడమ్ ఆఫ్ ద క్రియేటివిటీ అంటే క్రియేటివిటీగా ఉండాలని ఎంత ఫ్రీడమ్ ఉండాలి సబ్జెక్ట్ కరెక్ట్ అవ్వాలని ఎంత ఫ్రీడమ్ ఉండాలి అంటే దేనో అంటే డైరెక్టర్ని ఎట్లా స్వేచ్ఛగా బాడీ బ్రెయిన్ పనిచేసినట్టు చేయాలి సో ఇదంతా మొత్తం ప్రోడక్ట్ మీద పడుతుందని తెలుస్తుంది వాళ్ళకి సో ఆ విధంగా భద్రంగా మొత్తం ప్రోడక్ట్ని కాపాడుతుంటారు ఎప్పటికప్పుడు సో అలా కాపాడడం వల్లనే ఈ రోజున ఈ రిజల్ట్ అనమాట లేకపోతే మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అంటే దిస్ నాట్ ప్యూర్లీ కంప్లీట్లీ దే ఆర్ అంటే దేర్ వర్త్ డెఫినెట్గా ఇలాంటి కాంబినేషన్స్ చాలా రేర్గా కుదురుతూ ఉంటాయి అలా రంగస్థలం కుదిరింది ఎప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే సినిమా అయిపోయింది ఆల్రెడీ ఉండిపోయింది కూడా సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ హ్యూజ్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా అండ్ డెఫినెట్గా ఈ సినిమా చూసిన తర్వాత మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది మీ ఇద్దరు కాంబినేషన్లో ఇంకా ఫ్యూచర్లో బోల్డ్ వస్తాయని నాకు బ్యాక్ పెయిన్ ఉంటేనే ఉంటుంది నో ప్రాబ్లం. సో ఫైనల్ గా ఆడియన్స్ కి ఏమని చెప్తారా? సార్ చెప్తారా? అలా సుకుమార్ గారు దీంట్లో థ్యాంక్స్ అండి. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇంత ప్రవాహం లాగా థియేటర్స్ కి అందరూ వెళ్ళడం చాలా మంది ముసలాళ్ళు మెయిన్ ఏంటంటే చాలా మంది ఓల్డ్ పీపుల్ కాల్ చేయడం సెపరేట్ టెక్స్ట్ వాయిస్ టెక్స్ట్లు పెట్టారు నాకు చాలా మంది ఎక్కడి నుంచో ఫార్వర్డ్ అయ్యి అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మొత్తం అంటే ఆ ఏజ్ వాళ్ళు సినిమాకి రావడం సినిమా చూడడం అందరితో పంచుకోవడం సో నిజంగా నాకు చాలా ఓవర్వెల్మింగ్ సీరియస్గా చాలా చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకా అందులో అంటే ఏదో ఒక ఇదొక మాయలా ఉంది ఇదంతా నాకు ఇంకా ట్రాన్స్ లా ఉంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ద ఆడియన్స్. ఈ సెక్షన్ వేరేగా ఎలాగో చెప్పేసి ఐ వుడ్ సే సుకుమార్ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మీకు ఒక పండగ తను ఇచ్చాడు ఆ పండగను ఎంజాయ్ చేయటం వల్ల మీకు తెలిసింది మాకు ఎంజాయ్మెంట్ ఇచ్చారు అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము ఆడియన్స్ నుంచి ఇంతకంటే ప్రేమ రంగస్థలం ఊరు మీద మా మీద ఊరి జనం మీద చూపించిన ప్రేమ చాలా గొప్పది. ఎవడో అన్నాడు వీడు మగాడ్రా బుజ్జి అని అసలు అదేంటో నాకు అర్థం కాదు. నా లైఫ్లో చైనీ అన్ని సినిమాల్లో చేస్తున్నాను నేను. నా ఒరిజినల్ క్యారెక్టర్ మొత్తం పోయింది. మా అమ్మ అంటుంది ఏంటయ్యా బాగా పెంచా కదా ఎట్ట తయారయ్యో కైండ్ సో సాఫ్ట్ నిజ జీవితంలో. Thank you so much. Thank you.